వైద్యులలో పీఆర్సీ జోష్, అన్ని బోధనాస్పత్రులలో పండుగ వాతావరణం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటాలకు పాలతో అభిషేకం, ఆసుపత్రులలో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న వైద్యులు. ఇటీవలి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బోధనాసుపత్రులలో వైద్యులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ ఆసుపత్రుల్లోని వైద్యులలో ఆనందం వెల్లువెత్తింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా ఆసుపత్రులలో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వైద్యులు క్షీరాభిషేకం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఫోటో ముందు కేకులు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 110%, అసోసియేట్లకు 60%, ప్రొఫెసర్లకు 50% వరకు వేతనాలు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి సుమారు 312 కోట్ల ప్రభుత్వానికి అదన భారం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తమ సమస్యలు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఆర్సీ ఇచ్చారని, మాట ఇస్తే వెనక్కి తగ్గరనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారని ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ జయదీత్ అన్నారు. 2016లోనే పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తాజా పీఆర్సీ వల్ల 3000 మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కోవిడ్ సేవలు ఆయుష్ వైద్యులకు లబ్ధి. కోవిడ్ సేవల్లో భాగంగా ఆయుష్ వైద్యులను నియమించడం 300 మంది వైద్యులకు లబ్ధి జరుగుతుందని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని ఆయుష్ వైద్యుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయుష్ వైద్యులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎంకు విన్నవించారు.